చిన్నశంకరం పేట మండలం కొర్విపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన లక్ష్మగల్ల బాబుకి సంబంధించిన నివాస పూరిలు దగ్ధమైంది. బాబు తన భార్య పిల్లలతో ఇంట్లోనే ఉన్న సమయంలో ఒకసారిగా మంటలు చెలరేగటంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే ఇంట్లో ఉన్న 60,000 నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, ఇతర డాక్యుమెంట్లు పూర్తిగా బూడిదయ్యాయి. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో పడ్డట్టయింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. బాధితుణ్ణి మల్లేష్ మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నివాస పూరిల్లు పూర్తిగా దగ్ధం కావడంతో కట్టుబట్టలతో ఆ కుటుంబం వీధిన పడ్డట్టు అయిందని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈరోజు కొరిపల్లి గ్రామంలో సాయంత్రము 5:30 ప్రాంతంలో 3 ఫేస్ కరెంటు పోయి సింగిల్ ఫేస్ ట్రిప్ అయిన సమయంలో షార్ట్ సర్క్యులర్ అదయ్యి ఊరు గుడిసే మొత్తం దగ్ధమైపోయింది. అందులో 3 పిల్లలు, భార్య లక్ష్మగల్ల బాబు, వాళ్ళ 3 పిల్లలు అలా భార్య గుడిసెలోనే ఉన్నారు. అనుకోకుండా ఒకేసారి చెలరేగిన మంటలకు వాళ్ళు కట్టుబట్టలతో బయటపడి ప్రాణాపాయం తగ్గింది. అందులో ఉన్న సామాగ్రి మొత్తం బీరువా, బెడ్ మంచాలు, ల్యాప్టాప్, 60,000 నగదు, బట్టలు, డిగ్రీ సర్టిఫికెట్స్ ఆల్మోస్ట్ అన్నీ కాలిపోయినాయి. వీళ్ళు ఈరోజు ఈ కుటుంబం విధిన పడింది కావున దయచేసి ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.